కోవట్రెడ్డి ఇంతకీ ఆయన ఏం చేశాడో ఆయన మాటలోనే ఇందాం రండి. ఆ కోవట్రెడ్డి ఇంతకీ ఏం చేసేవైంది? సెషన్ ముగిసిన తర్వాత ప్రకటిస్తారని చెప్పి మాకున్న అంచనాలు జైపాల్ రెడ్డి గారు చెప్పే అధిష్టానంలో ఉన్న జైపాల్ రెడ్డి నీకు మాత్రమే చెప్పాడా లేక అందరికీ కలిపి చెప్పాడా? అప్పటి వరకు వెయిట్ చేస్తాం. దాని తర్వాత జైపాల్ రెడ్డి గారు కూడా ప్రత్యక్షంగా తెలంగాణ కోసం అవసరమైన పదవి వీడతానని చెప్పి కోంపదీసి ప్లాన్ చేసావాయ్యింది? రాజశేఖర రెడ్డి గారి దాయకత్వంలో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మంత్రి పదవి ఇచ్చారు అంతేనా? మా సోదరుడు టికెట్ ఇచ్చిండు. తిరుమర్తి లింగయ్య మాజీ అభివృద్ధి విషయంలో కూడా గట్టి ఉంటాడు కాబట్టి అంతమంది పక్క పెట్టి నాకు మంత్రి నిచ్చింది. అంతేగానే నీకు రాజన్న అండదండలు ఉన్నాయని మాత్రం కాదంటావు? నేను చేసిన త్యాగం ముందు ఎవరు కూడా వేస్తే ఏం చేసేవేంది? దేశ సేవ కోసం అన్ని వదిలేసి తిరుగుతున్నానంటావా? వేలాది మంది లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు మీరు అడగండి. కోమటిరెడ్డి బ్రదర్స్ ఏంది? నువ్వు చెప్పకున్నా కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంత రిచ్చో అందరికీ తెలుసులే సామి. ప్రజలందరూ చెప్తారు. రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా మీ తమ్ముడు కూడా పవర్ స్టార్ రేంజ్ లో చింపేస్తున్నాడనిగా నువ్వు చెప్పేదే? ప్రతి కార్యక్రమం ఇన్వాల్వ్ అవుకుంటూ కార్యకర్తలు వస్తే అందుబాటు ఉంచుకుంటూ ముందుకు సాగుతున్నారంటావు. మీరు కామన్ గా చేసే పని కూడా గొప్పగా చెప్పుకుంటే ఎట్టా రాజా? ఇంకనే పార్టీ వీడేది లేదు, తెలంగాణ కోసం పోరాటం ఆపేది లేదు. ఇదే మాట మీద ఉంటావా లేక కేసీఆర్ తో మరోసారి గుసగుసలు నడిపే వ్యవహారం ఏమైనా ఉందా? తెలంగాణ కాదన్నప్పుడు ప్యాకేజ్ ఇస్తాము, తెలంగాణ ఇవ్వము అన్నప్పుడు ఏం చేయాలో మావాలని ప్రజలు ఇటువంటి అడుగుతాం. పార్టీని ఈడేది లేదంటావు, మళ్ళీ అటుపోతానంటావు ఏం జహాపన? ఎవరైనా పిలుస్తున్నారా లేక ఏమంటాం లేదా? తెలంగాణ ప్యాకేజ్ ఇస్తామంటారు అనుకో, ఇవాళ అభివృద్ధి దానికంటే ముఖ్యం ఆత్మ గౌరవం ముఖ్యం. ఇవాళ అంత పెద్ద డైలాగులు ఎందుకు గానీ టైం చూసి కొడతానంటావు? అభివృద్ధి ఎంత ముందు చేసుకుంటాం. పబ్లిక్ పొద్దున అలా ముందర ఏం గౌరవం ఉంటాయి మాకు? పబ్లిక్ పల్సే ముఖ్యం అంటావా? పిల్లలకు చాక్లెట్ ఇచ్చి పుంజుకుంటారా? ఏడుస్తున్నాను. నువ్వు కూడా చిన్న పిల్లల్లా ఏడుస్తున్నావా ఏంది? ఓ చాక్లెట్ ఇస్తారులే రాజా. ఏం చేయను, దద్దమ్మలాగా ఉండి మళ్ళీ అదే పార్టీలో ఉండాలని. ఎందుకంటే ఏమైనా అధిష్టానం ఒత్తిడి తేవడానికి మాట్లాడుతున్నావు. నువ్వు నిమిషానికి ఓ మాట మాట్లాడి ఒత్తిడి తెస్తే నాకు తాడు దిగుద్ది కన్యా ఇంకా పోయిరా సామి. నాకు ఎక్కడో గాలింది అంటున్నాడు మెగాస్టార్. పాపం మంటకి తోలు లేచిపోయా బొబ్బలు కూడా వచ్చాయంట. ఇంతకీ ఎవరున్నా గాల్చారా లేకపోతే ఏదైనా కాలిందో ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి. స్టార్ స్టార్ మెగాస్టార్ స్టార్ మెగాస్టారా, ఏది ఓ డైలాగ్ కొట్టుకురా. చుట్టూ జలమయమైనటువంటి ఈ ప్రాంతంలో తాగటానికి నీరు కేవలం బోరు పంపుల ద్వారా తాగాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎండాకాలం వస్తే బోర్లు కూడా ఎండిపోయే ఊర్లు కోకొలసిరో. ఓసారి అటువైపు కూడా చూడు. చాలా ఎక్కడో నాకు బాధ అనిపించింది. ఎక్కడ అనిపించింది? ఏంది, ఢిల్లీలోనా హైదరాబాద్ లోనా? నీరు ప్రత్యేకంగా అందివ్వాలి, నీరు అందివ్వలేని పరిస్థితి ఉంది, ఏం చేయాలని ఆలోచించాను. ఒరే, ఏం ఆలోచించావా? ఇంటింటికి తిరిగి పింఛన్ నీళ్ళు ఇద్దాం అనుకున్నావా?
ఏ సామాజిక న్యాయం చేయాలని ఈ కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తారో అది కేంద్ర మంత్రి పదవి గురించి ఫుల్ న్యాయం జరిగిందంటో నేను కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినందుకు చాలా గర్వపడుతున్నాను అర్థం కాలేదంటావు జైలు పాలైనటువంటి ఒక వ్యక్తి సిగ్గుతో మొగ్గలయ్యాలనిపిస్తుందా శిరో జగన్ కి ఇన్ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ ముందుగానే వచ్చిందంటావు ఆయన మాత్రం చికెన్ మటన్ తింటా మన నోట్లో మట్టి కొడతాడంటావు గొంతు బొంగురు పోయిన డైలాగ్ లో మాత్రం బేస్ బాగా ఉంది చిరో మొత్తం మన తెలియకుండా మన ఆస్తులు ప్రజా ఆస్తులు దోచుకున్నట్టుగా అది ప్రయత్నం అధికారంతో అధికారం అంటే లంకెలు బిందెలు తగిలినట్టేననే జనాలకు కూడా బాగానే తెలుసురో డైలాగులు సూపర్ కొట్టావు కానీ ఇంక పోయిరా పిన్ కౌంటర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాము.